వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకమును చేనేత ఉపవృత్తి కార్మికులకు కూడా వర్తింపచేయాలని చేనేత సమాఖ్య నాయకులు మాచర్ల గౌరీశంకర్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో చేనేత ఉపకుల ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులతో పాటు పడుగును మగ్గంపైకి తీసుకువచ్చేందుకు వివిధ దశల్లో పనిచేస్తున్న పడుగు, అద్దకం, అచ్చులు అతకడం ఆసు కార్మికులను కూడా చేనేత నేస్తం పథకం పరిధిలోకి తీసుకురావాలని చేనేత నాయకులు కర్ణా ప్రవీణ్ కుమార్ కోరారు. వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం కింద సంవత్సరానికి 24,000 వర్తింపు చేయాలని కోరారు. తొలుత హస్తినాపురం నుండి చీరాల తహసీల్దార్ కార్యాలయం వరకు వచ్చి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం చేనేత బజార్లో ఉన్న చేనేత జౌలి శాఖ కార్యాలయ సహాయ డైరెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులం అలాగే అద్దకం పరిశ్రమ కార్మికులందరం కూడా మన ప్రభుత్వం వారు వైఎస్ఆర్ చేనేత నేస్తమనే పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ పడుగు చేత కార్మికులకి, అద్దకం పరిశ్రమ కార్మికులకు కూడా గుర్తింపు లేకుండా ఒక మగ్గం గుంట మీద పనిచేసే వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. మరి చేనేతలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ఈ రెండు వర్గాల వారు కూడా వేలాది మంది ఈ ఏరియాలో జీవనం సాగిస్తూ ఉన్నారు. పడుగు చేత అద్దకం పరిశ్రమ లేకుండా చేనేత మనుగడే లేదు. పడుగు చేత చేస్తేనే అది చేనేత వస్త్రంగా గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అది చేయనప్పుడు అది పవర్లం కింద వెళ్తుంది. అలాంటి ప్రాముఖ్యత గల ఈ రంగాలను విస్మరించి ప్రభుత్వం వారు ఒక మగ్గంపై చేత వాళ్ళకి గుర్తింపుదారులుగా గుర్తించడం జరుగుతుంది. కావున దానికి నిరసనగా ఈరోజు మేము మండల రెవెన్యూ అధికారి గారికి, చేనేత జౌళి శాఖ సహాయ సంచకుల వారికి వినతి పత్రాలు ఇస్తూ మా యొక్క బాధల్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్ళి మా చేనేత పతి పడుగు చేత కార్మికుల్ని, డ్రైవింగ్ వర్కర్స్ని కూడా గుర్తించి వీరికి కూడా వైఎస్ఆర్ చేనేత పథకం వర్తింపజేయాలని కోరుకుంటున్నాను. ఉపవృత్తులు లేకుండా మగ్గం నడవదనే విషయం జగన్ ఎదురుచూసినటువంటి అనుమానం లేదు. నిర్ణయం తప్పకుండా ప్రభుత్వం దృష్టికి మీ యొక్క సమస్యలను తీసుకెళ్తాం. మీద ఆధారపడి చేసేటటువంటి మా పని ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, ఎక్కువగా ఒడిదుడుకులు మేము ఎదుర్కొంటున్నాం. ఈ పని వల్ల మేము ఒక స్థిరత్వం అనేది లేకుండా ఈరోజు కూడా ఒక గుర్తింపు అనేది మేము నోచుకోకుండా ఉన్నాం. అందువల్ల గవర్నమెంట్ని గట్టిగా మా బాధలను గుర్తించి ఈ వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకానికి మమ్మల్ని కూడా ఖచ్చితంగా అర్హులుగా గుర్తించి అనుబంధ అనే మాట తీసేసి మమ్మల్ని కూడా పూర్తి స్థాయిలో చేనేత కార్మికులుగా గుర్తించాలని ప్రభుత్వం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.